శ్రీ రెడ్డి. ఆ మధ్య కొన్ని తెలుగు సినిమాల్లో విపరీతమైన ఎక్స్పోజింగ్ చేసిన ఈ భామ గత కొంతకాలంగా వెండి తెరపై కనిపించడం లేదు. అయితే ఈ సెక్సీ బ్యూటీ టీనేజ్లో ఉన్నప్పుడు శృంగారం గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో ఇంటర్నెట్ ఓపెన్ చేసి రకరకాల బ్లూ ఫిలిమ్స్ చూసేదని బోల్డ్గా చెప్పేసింది. సెక్స్ అంటే ఏంటి, ఆడ మగ ఇద్దరు పడుకొని ఏం చేసుకుంటారో ఎలా చేసుకుంటారో తెలుసుకుందామనే ఉత్సాహంతో బ్లూ ఫిలిమ్స్ తెగ చూసేదాన్నని చెప్పేసింది ఈ హాట్ బ్యూటీ. తెలుగు సినిమాల్లో అంగాంగ శృంగారం ఒలకబోసిన శ్రీరెడ్డి తెలుగులో చాలా చిత్రాల్లో విపరీతమైన ఎక్స్పోజింగ్ చేసేది. తెలుగు టాప్ హీరోలను కూడా ఓ ఆట ఆడుకుంది. తెలుగు హీరోలు ఎప్పుడు ఒకేలా దిక్కుమాలిన పాత్రలు వేస్తుంటారని, కాస్త వెరైటీగా ట్రై చేయండి రా బాబు అంటూ టాలీవుడ్ టాప్ హీరోలపై హాట్ కామెంట్ చేసింది. అంతేకాదు తనకు నచ్చిన హీరో రవితేజ అని చెప్పి అంతటితో ఆగకుండా తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అస్సలు నచ్చదంటూ బాంబు పేల్చింది. మామూలుగా అయితే హీరోల మీద విమర్శలు చేసే పరిస్థితి లేదు ఇండస్ట్రీలో. ఇక ఇండస్ట్రీలోనే ఉంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఒక స్టార్ హీరో తనకు నచ్చడు అంటూ చెప్పేసింది. అయితే ఈ అమ్మడు మాట్లాడిన మాటలు చూస్తుంటే కేవలం మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలాంటి కామెంట్ చేసినట్లుంది. ఇది వరకు ఈ కల్చర్ బాలీవుడ్లో ఉండేది, ఇక్కడ కూడా మొదలెట్టేసింది ఈ హాట్ లేడీ. తెలుగు అమ్మాయి అయిన శ్రీరెడ్డి కొన్నాళ్ళ కిందట న్యూస్ రీడర్గా ఓ ఛానల్లో పనిచేసేది. ఆ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. ప్రజెంట్ ఈమె రెండు చిత్రాల్లో నటిస్తుంది, అరవింద్ 2 జిందగీలలో. మొదట్లో ఈమె ఎక్స్పోజింగ్ మాట ఎత్తితే ఒప్పుకునేది కాదట, కానీ ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లో స్టోరీ డిమాండ్ చేస్తున్నంత వరకు ఎక్స్పోజింగ్ చేసేందుకు సిద్ధమైందట. అంతేకాదు అందాల ప్రదర్శనకు నేను సిద్ధం అనే విషయం అందరికీ తెలిసేలా ఈ మధ్య కొన్ని హాట్ ఫోటోషూట్లు రిలీజ్ చేసింది.